మిత్రులారా ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గ కేంద్రం మహబూబాద్ జిల్లాలో ఈ యాత్రను ప్రారంభించినప్పటి నుంచి అఖండమైన స్వాగతం పలికి ఈ గడ్డ కాంగ్రెస్ అడ్డ అని చెప్పి మీరు నిరూపించారు మిత్రులారా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షులు భరత్ చంద్రారెడ్డి గారు బలరాం నాయక్ గారు వేం నరేందర్ రెడ్డి గారు మురళీ నాయక్ గారు పెళ్ళయ్య నాయక్ గారు డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ గారు విజయ రమనారావు గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మీ అందరి అభిమాన నాయకురాలు మా ఆడబిడ్డ సీతక్క గారు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు కార్యక్రమంలో ఇవాళ ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులే కాదు విద్యార్థులు నిరుద్యోగులు ఆర్టీసీ కార్మికులు రైతులు దళితులు గిరిజనులు ముఖ్యంగా మా గౌడ సోదరులు మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉదయం నుంచి దాదాపుగా ఎనిమిది గంటలు మిమ్మల్ని కలుస్తూ మీ ఆలోచనలు పంచుకుంటూ మీ సమస్యలను తెలుసుకుంటూ మీ సమస్యలకు కారణాలైన వ్యక్తుల వివరాలు తీసుకుంటూ ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు నన్ను మిత్రులారా దారంబడి మొత్తం ఎవరిని కలిసినా ఎవరిని కదిలించినా వాళ్ళకు దుఃఖం పొంగుకొస్తుంది ఆవేదన ఆవేశంగా మారి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చంద్రశేఖరరావు గారిని వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలి అని చెప్పి బాధితులందరూ నాకు విజ్ఞప్తి చేశారు మిత్రులారా మిత్రులారా సోనియా గాంధీ తండావాసులు వచ్చిండ్రు ఎన్నిసార్లు వాళ్ళు గుడిసెలు వేసుకున్నా ఇల్లు కట్టుకోవాలనే ప్రయత్నం చేస్తే అధికారులు వచ్చి కూలగొడుతుండ్రు మాకు నిల్వ నీడ లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తేనే బాగుపడతామని చెప్పి ఆ ఆడబిడ్డలు వచ్చి చెప్పాను ఆ నుంచి దాటి ముందుకు వచ్చినాం కొన్ని గ్రామాలలో తాగునీటి సమస్య చెప్పిన అక్కడి నుంచి ముందుకు వచ్చినాక మా ఆర్టీసీ కార్మికులు కలిసినారు కార్మికులు తమ ఆవేదనను తమ పట్ల నిర్ నిరంకుశత్వంగా మానవత్వం లేకుంటే చంద్రశేఖరరావు గారు ఏ రకంగా వ్యవహరిస్తుండ్రో మా ఆర్టీసీ కార్మికులు విన్నవించుకోవడం జరిగింది ఆర్టీసీలో ఆరు వేల రెండు వందల బస్సులు ఉంటే ఆర్టీసీ సంస్థ మూడు వేలు ఉంటే మూడు వేల రెండు వందల బస్సులు ప్రైవేట్లో నుంచి తెచ్చిపెట్టినని వాళ్ళు చెప్పడం జరిగింది రెండు పిఆర్సీలు ఇవ్వలేదని చెప్పినారు అదేవిధంగా యాభై వేల మంది కార్మికులు పనిచేసే పనిని పదివేల మంది రిటైర్ అయినా కొత్త కార్మికులను తీసుకోకుండా నలభై వేల మంది కార్మికులతో యాభై వేల మంది చేయించే వ్యక్తి చాకర చేస్తున్న చెప్పి ఆర్టీసీ కార్మికులు చెప్పడం జరిగింది ఎనిమిదో తారీఖు వచ్చిన ఖాతాలలో జీతాలు పడలేదు అని చెప్పి కార్మికులు కంటతడి పెట్టిను అక్కడ కండక్టర్ శ్రీలత ఆవేదనతో ఆవేశంగా చెప్పింది మాకు అవకాశం వచ్చిన రోజు మా కార్మికులు కర్రు కాల్చి కేసీఆర్ కు వాత పెడతామని చెప్పడం జరిగింది అదేవిధంగా రైతులు కలిసిండ్రు రైతులతోని మాట్లాడినా ఆ రైతులు చెప్పిండ్రు పంట పెట్టుబడి రెండింతలు అయింది పండించే పంట కొనే దిక్కు లేదు వరేసుకుంటే ఉరేసుకోండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక రాష్ట్రంలో పాలకులు మమ్మల్ని ఆదుకోనప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి ఏ అడవికి పోయి అడవి బిడ్డలకు మేము చెప్పుకోవాలి అని చెప్పి రైతులు రైతు కూలి సంఘాలు చెప్పారు టీచర్లు కలిసిర్రు రిటైర్ ఉద్యోగులు కలిసిర్రు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి నెల మొదటి తారీఖు టంచన్గా అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన తుఫాను వచ్చినా భూకంపాలు వచ్చినా ప్రతి నెల మొదటి తారీఖు నాడు మాకు జీతాలు వచ్చేవి ఇవాళ ఎనిమిది తారీఖు వచ్చినా జీతాలు పడలేదు అప్పుడిని అప్పుడిన్ని ఇప్పుడు కొందరికి అప్పుడు కొందరికి నెలాఖరు వరకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు మా ముసలవాళ్ళని మా తాతల్ని కలిసిన రెండు నెలలు పెంచిన ఆలస్యంగా వస్తుంది అడిగేవాడు లేడు మేము అడిగితే చెప్పేవాడు లేడు మాకు పింఛన్ పరిస్థితి దుర్భరంగా మారింది అని వాళ్ళు చెప్పారు ఇక వీళ్ళే కాదు ఈ ప్రాంతం అటవీ ప్రాంతం ఈ ప్రాంతంలో గిరిజనులు ఆదివాసీలు ఎక్కువ లంబాడ సోదరులు వచ్చి చెప్పిన ఆనాడు ఇందిరమ్మ తల్లి ఉన్నప్పుడు పోడు భూముల పట్టాలే కాదు అసైన్మెంట్ భూములు మాకిచ్చి మా గ్రామాలలో మా ఆత్మగౌరవం పెంచి భూమి అంటే కన్న తల్లితో సమానం కన్న బిడ్డలని ఎంత ప్రేమగా మేము చూసుకున్నామో మాకు ఇందిరమ్మ ఇచ్చిన భూమిని అంతే జాగ్రత్తగా కాపాడుకున్నాం ఇవాళ పోడు భూములు హరితారం పేరు మీద ఫారెస్ట్ అధికారులు వచ్చి మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకుంటున్నారు మా భూమికి మమ్మల్ని దూరం చేస్తుండ్రు ఈ భూమే మా తల్లి ఈ భూమే మా ఆత్మగౌరవం ఒకవేళ ఈ భూమి లేకపోతే మేం బతికినా చచ్చిన దాంతోనే సమానం అని చెప్పి మా లంబాడ సోదరులు మా ఆదివాసీ సోదరులు చెప్పిన ఇక ఇవన్నీ ఒకెత్తు ఈ ఊర్లో దుశ్శాసనుడు ఉన్నాడు ఎమ్మెల్యే ఇక ఆయన గురించి నేను ఏం చెప్పినా తక్కువనే ఆ దుశ్శాసనుడు కలెక్టర్ అమ్మ చెయ్యి వట్టి గుంజుతాడు భూములు ఆక్రమించుకుంటాడు అడ్డొచ్చిన బానోతు రవిని సంపిండు అని చెప్పి వాళ్ళ కుటుంబం ఫిర్యాదు చేస్తే మా ఫిర్యా మా పోలీసులు ఆ ఫిర్యాదును ఎమ్మెల్యే మీద నమోదు చెయ్యరు మెడికల్ కాలేజ్ పేరు మీద ఆ పక్కన ఎంపీ గారు ఈ పక్కన ఎమ్మెల్యే గారు కలిసి వంద ఎకరాలు కొనుక్కుంటే వాళ్ళ భూముల విలువ పెంచడానికి కొంత దూరంలో ప్రభుత్వ భూమి ఉన్నా ఆ భూమి కాదని పేదోళ్ళు పంట పండించుకునే భూమిని గుంజుకొని అక్కడ మెడికల్ కాలేజీలు కట్టే ప్రయత్నం చేసిందని చెప్తున్నారు ఆ పక్కనే ఉన్న పేదల భూములు రాపించుకొని అల్లుడు పేరు మీద బిడ్డ పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద భూములు రాపించుకున్నాడని అని చెప్పి మిత్రులందరూ వచ్చి చెప్పారు అయ్యా పోలీసుల నేను వంపుర్రి అనవసరంగా ఈడ మా కార్యకర్తలు తలా ఓసేసిరంటే మళ్ళీ ఎమ్మెల్యే కాదు కదా వాళ్ళ తాత కూడా కాపాడలేడు అందుకోసమని మర్యాదగా ఆయనను పోలీసులు అక్కడ వంపురి ఇవాళ ఇక్కడ రాక్షస పాలన జరుగుతుంది ఇక్కడ కలెక్టర్లకు రక్షణ లేదు కౌన్సిలర్లకు రక్షణ లేదు పేదోళ్ళ భూములకు రక్షణ లేదు పోడు భూములకు రక్షణ లేదు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు పేదలకు రాలేదు ఇక్కడ ఉండే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాలేదు రైతులకు రుణమాఫీ జరగలేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ఆరోగ్యశ్రీ పథకం అమలు జరగడం లేదు ఇక్కడ ఇక రైతుల గురించి చెప్పాలంటే ఈ ప్రాంతంలో మిర్చి రైతులు అత్యధికం ఈ మిర్చి రైతులు ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టి ఎకరాకు దాదాపుగా లక్ష రూపాయల పెట్టుబడి అయితే విత్తన కంపెనీలు నకిలీ విత్తనాలు ఇస్తే పంట పండక యాప చెట్ల ఇంతింత పెరిగితే విత్తన కంపెనీల వాళ్ళ మీద పీడి యాక్ట్ పెట్టి బొక్కలు దోయాల్సింది వాళ్ళ తరఫున ఈ ప్రభుత్వం ఉండి పేదల కొంపలు ముంచుతుంటే చేసిన అప్పులు కట్టలేక అప్పులోడు వచ్చి ఇంటి ముందల నిలబడి ఇజ్జ తీస్తే ఇరవై తొమ్మిది మంది రైతులు పురుగుల మందు దాగి ఈ ప్రాంతంలో చచ్చిపోయినరు ఆ ఇరవై తొమ్మిది మందిలో ఇరవై మూడు మంది గిరిజన రైతులు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజెప్పదలుచుకున్నా అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ ఈ ప్రాంతంలో ఉద్యోగం రాక ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరి మాట విన్నా గోసనే ఎవరి బాధ విన్నా దుఃఖమే వీటన్నిటికీ కారణం తొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా రాజభోగాలు అనుభవిస్తున్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా మీరొక్కసారి ఆలోచన చెయ్యండి ఈ దుర్మార్గాలకు ఈ పాపాలకు ఆ పాపాల బైరోడు రావే అని చెప్పి గంటా పదంగా ఇక్కడున్న ప్రజలందరూ నా దృష్టికి తీసుకొచ్చింది మరి మిత్రులారా ఈ యాత్ర ప్రజల జీవితాలలో మార్పు తీసుకోవడానికి ప్రజల సమస్యలు వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి తెలుసుకున్న సమస్యల్ని పరిష్కరించడానికి ఈ యాత్ర అన్న సంగతి మిత్రులందరూ తెలియదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి మా లంబాడ సోదరులకు మా ఆదివాసీ బిడ్డలకు నేను మాట ఇవ్వదలుచుకున్నా జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి ప్రతి గిరిజనుడికి ప్రతి ఆదివాసికి అరువులైన వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా లక్షలాది ఎకరాల భూముల అసైన్మెంట్ పట్టాల మీద మేము ఇస్తే ఈ ప్రాంతంలో వందలాది ఎకరాలు ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో గుంజుకుంటుంది ఎవరెవరి భూములైతే పోయినాయో వాళ్ళందరికీ పట్టా భూములకు ఎంతైతే నష్టపరిహారం వస్తుందో భూ నిర్వాసితులందరికీ అదేవిధంగా నష్ట పరిహారం ఇచ్చే బాధ్యత కొత్త ప్రభుత్వంలో కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా మా ఆర్టీసీ కార్మికులకు నేను మాట ఇయ్యదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి మీరు ధర్నా చేసినప్పుడు మీరు నిరసన తెలిపినప్పుడు మీరు సమ్మె చేసినప్పుడు యాభై మంది కార్మికులను చంద్రశేఖరరావు పొట్టన పెట్టుకొని మీ ఉసురు తగిలిపోతాడు ఆ చనిపోయిన కుటుంబాలనే కాదు నలభై వేల మంది ఆర్టీసీ కార్మికులను ఆదుకొని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆర్టీసీని కాపాడి ప్రతి నెల మొదటి తారీఖు మీ జీత భత్యాలు మీ పిఆర్సీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా మా పోలీసులు చాలామంది రో పార్టీలు ఉన్న మా కానిస్టేబుల్ మిత్రులు చెప్పిండ్రు వాళ్ళు గట్టిగా చెప్పకుండా సేవలో చెప్తారు మూడు వందల పదిహేడు జీవో తోటి మా జీవితాలు అగమ్మ గోచరమైన ఇవాళ మా భార్యలో మా కుటుంబాలు ఉద్యోగాలు చేస్తే భార్య సెట్టుకుంటే మొగుడు పుట్టకపోయే పరిస్థితి ఉంది మా ఉద్యోగాలు మాకు ఇబ్బంది జరిగిందని అదే విధంగా కనీసం వారానికి రోజు సెలవు కూడా లేదు మా కుటుంబ సభ్యులను చూడాలన్నా మా పిల్లల దగ్గర ఉండాలన్నా మేము మనుషుల కంటే హీనంగా పశువుల కంటే హీనంగా మాతోని సేవలు చేయించుకుంటున్నారు మేము కావా మాకు మానవ హక్కులు ఉండవా అని చెప్పి మా పోలీస్ సిబ్బంది సోదరుల దృష్టికి తెచ్చిండ్రు తప్పకుండా కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వంలో పోలీసులకు ప్రతి వారం సెలవు ఇచ్చి ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీ ఖాతాలో మీ జీత భత్యాలు పడేటట్టు చూసుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది అదేవిధంగా హోంగార్డ్స్ వచ్చిండ్రు ఇక వాళ్ళ బాధ చెప్పాల్సిన పని లేదు వాళ్ళు చేసే శ్రమకు వాళ్ళకి ఇచ్చే జీతానికి పొంతన లేదు హోంగార్డ్స్ను కూడా వాళ్ళ హక్కులను కాపాడి వాళ్ళ బాధ్యత తీసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇలా ఈ ప్రాంతంలో ముఖ్యంగా మహబాబాద్లో చంద్రశేఖరరావు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా వచ్చి చెప్పిండు తూ ఏ ఊరా ఇది ఇది అసలు ఊరేనా మీ ఊర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ లేదు అద్భుతమైన గ్రౌండ్ డ్రైనేజీ ఈయనే కుర్చేసుకొని కూర్చొని కట్టిస్తా అన్నాడు నేను అడుగుతున్నా సోయలేని సన్నాసి ప్రభుత్వాన్ని అయింది ఈ మహబూబాదులో ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి కాలేదని నేను అడుగుతున్నా అందుకే కూర్చేసుకొని కూర్చొని పనులు కాదు ఫామ్ హౌస్లో మందేసుకొని పడుకుంటున్నాడు తప్ప మహబూబాబాద్ మున్సిపాలిటీ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తలేడు కాబట్టి మిత్రులారా ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి ఇన్ని మంచి పనులు చేయాలే నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి అంటే గాడిద గడ్డేసి ఆవుకు పాలు విండుతే సాధ్యమా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇదే కాదు నేను నిన్న ములుగులో మాట్లాడిన ములుగులో మాట్లాడితే పొద్దునే ఎక్కడో కాలిందంట టీఆర్ఎస్ఓలకు పోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులకు ఫిర్యాదన చేసుకోండి కేసీఆర్ మీరు అందరు కలిసి కాళ్ళలో కట్టే పెట్టుకోండి నాది ఏం పోయింది ఏం చేస్తారని అడుగుతున్నా ఏం చేస్తారని నేను అడుగుతున్నా ఈ తెలంగాణ గడ్డ పౌరుషం బిడ్డ మీకు తెలియదు అనుకుంటా రెండు రెండు శతాబ్దాలు ఏలిన నవాబులు కూడా ప్రజల మీద ఆధిపత్యం చేసి ప్రజల స్వేచ్ఛను గుంజుకున్న రోజు ప్రజలు తిరుగుబాటు చేసి ఈ ప్రాంత రైతాంగం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి రాజ్యాలను కూల్చి రాచరికాన్ని బొంద చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది ఇయాల మీ పాలనలో దిగంతాలకు తరిమేసిన రాచరికపు వ్యవస్థ తిరిగి గ్రామాలకు మీ రజాకర్ల వ్యవస్థ మళ్ళీ వచ్చినట్టు ఉంది ఇవాళ ల్యాండ్ అయినా శాండ్ అయినా వైన్ అయినా మైన్ అయినా ఇవే కాదు పేపర్లలో చూడండి మిత్రులారా ఎక్కడ రేప్ కేసులు జరిగినా అక్కడ టీఆర్ఎస్ సన్నాసులే ఉన్నారు ఎక్కడ దొమ్మిలు జరిగితే ఆ దొమ్మీలలో టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు ఎక్కడ భూములు కబ్జా చేసుకుంటే కబ్జా కోర్లు ఉన్నారు ఎక్కడ ఇసుక దోపిడీ జరుగుతాయి అక్కడ టిఆర్ఎస్ ఉన్నాడు ఎక్కడ మైనింగ్ దోపిడీ జరిగితే అక్కడ మైనింగే ఉన్నది ఈ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద ఉన్నది ఈ ప్రాంతంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తే ముప్పై వేల మంది నిరుద్యోగులకు గిరిజన ఆదివాసీ సోదరులకు మా బీసీ మిత్రులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఎందుకు బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని నిర్మించలేదని చెప్పి నేను అడుగుతున్నా వీటన్నిటికి కారణం టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా చంద్రశేఖర్ రావు బాధ్యత వహించాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా ఇన్ని దుర్మార్గాలు ఇన్ని అన్యాయాలు ఇన్ని అక్రమాలకు పాల్పడుతున్న చంద్రశేఖరరావును ఆయన సామంతరాజు అయిన శంకర్ నాయకును పొలిమేర్లు దాటి వరకు తరమాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మిత్రులకు లేదా తెలంగాణ సమాజంలో పోరాట పటిమ ఉన్న ఈ గడ్డ చంద్రశేఖరరావు కాదు నీ అప్ప లేకపోతే నీ దొడ్డి దగ్గర మొరిగే కుక్కలు వచ్చిన పంట తొక్కి నెత్తి మీద కాలు పెట్టి తొక్కుకుంటా మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని గతెద్దించుతామని నేను చెప్తున్నా మీ దోపిడీని ఎదిరించడమే కాదు ఇవాళ నేను సూటిగా అడుగుతున్న చంద్రశేఖరరావును నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి పన్నుల రూపంలో కడితే ఆ పన్నుల రూపంలో వచ్చిన సొమ్ముతోనే రెండు వేల కోట్లు పెట్టి ప్రగతి భవన్ నిర్మించినవు కదా ఆ ప్రగతి భవన్లో తెలంగాణ పేదోళ్లకు ఎందుకు నిషేధం ఎందుకు లోపలికి రాణిస్తలేరు నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మిత్రుల్ని ఎవరన్నా ప్రగతి భవన్ లోపలికి పోయినరా పోయిన్రా ప్రగతి భవన్ చూసిరా లోపల ఎట్లుందో మీకు తెలుసా ఎట్లుందో మీకు తెలుసా మన పైసలతోని మన రక్త మాంసాలతోని నిర్మించిన ప్రగతి భవన్ అనే గడిలో మనకెందుకు ప్రవేశం లేదు అందుకే నేను చెప్పిన ప్రగతి భవన్ గేట్లను బద్దలు కొడతాం ఆ గడిల మీద మా పేదోళ్ళ జెండా ఎగరేస్తామని చెప్పిన మళ్ళీ చెప్తున్నా చంద్రశేఖర్ రావు గుర్తు పెట్టుకో బిడ్డ కొత్త ప్రగతి భవన్ అనే గడి మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేసి ఆ ప్రగతి భవన్ గేట్లు తెరిచి పేదవాళ్ళ అడ్డా చేస్తాం ఇవాళ దోపిడీదారులకు సమైక్యవాదులకు కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు అడ్డగా మారింది ప్రగతి భవన్ పార్టీ ఫిరాయింపులకు అడ్డగా మారింది ఇట్లాంటి అడ్డమైన పనులు చేస్తే అడ్డగాడిదల్ని గాడిదల్ని అవసరం ఉందా లేదా మిత్రులారా మీరు ఆలోచన చెయ్యండి అందుకే సోదరులరా ఇన్ని పనులు చేయాలంటే ఇంతగా ముందుకు వెళ్ళాలంటే మరి మనందరం ఏం చేయాలి మిత్రులారా మీరు ఆలోచన చెయ్యండి ఏమి చేయాలి ఏమి చేయాలి ఏం చేయాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అంటే కాంగ్రెస్ పార్టీని మహిబాబాద్ గెలిపించాలి గెలిపిస్తారా టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ ఎవరిని నిర్ణయించినా పార్టీ ఆదేశాల మేరకు వేలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ జెండా మోసి మీ భుజాలు కాయలు కాసినా మీరు మీ రక్తం చిందించి నేలకు ఒరిగినా ఈ కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన నా కుటుంబ సభ్యులు మీరు అందుకే ఈ మహబాబాదు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి ఎగరేస్తారా 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 వాళ్ళందరూ వాళ్ళందరు ఎత్తి పిడికెళ్లు బిగించండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ जोडो 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 धन्यवाद लारा